బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఆసక్తికరంగా సాగుతోంది. షో ముగియడానికి ఇంకా 4 వారాల కన్నా తక్కువ సమయం ఉండడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రెక్కెత్తించేందుకు హౌస్ లో వెరైటీ టాస్కులు ప్రవేశపెడుతున్నారు. ఇక ఒకరిపై ఒకరు కోపతాపాలు విసుళ్లు మామూలే. ఏదేమైనా ఈ షో ద్వారా ప్రేక్షకులకు బోలెడంత వినోదాన్ని పంచుతున్నారు. గత 3 రోజులుగా బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ టాస్క్ జరుగుతోంది. అయితే ఈ టాస్క్ లో ఇంటి సభ్యులు ఎక్కువగా వితికకే సపోర్ట్ గా ఉంటున్నారు. ఇంకా దాంట్లో వితికానే విన్ అవుతూ వస్తోంది. ఇక 76వ ఎపిసోడ్ లోని హైలైట్స్ విషయానికి వస్తే ఇంటి సభ్యులందరూ మంచి బీట్ సాంగ్ తో నిద్రలేచారు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ సమయంలో రాహుల్ పునర్నవి మధ్య చిన్న చిలిపి గొడవ వచ్చింది. కాదు, పునర్నవియే రాహుల్ పై చిరాకు పడింది, ముట్టుకోకునన్నట్టు చిరుపురులాడింది. దీనికి కారణం సంత్రాలు కమలాలు. ఖాళీగా ఉండడం ఎందుకు, సంత్రాలు ఇవ్వచ్చు కదా అని రాహుల్ అన్నాడట. దీనికి పునర్నవి ఫీల్ అయింది. రాహుల్ ఎంత కాకపట్టినా దయచేసి నాతో మాట్లాడద్దు అంటూ చిరాకు పడింది. రాహుల్ ఏమైనా తక్కువ తిన్నాడా? తాను స్మోకింగ్ రూమ్ లో ఉన్నప్పుడు పునర్నవి వచ్చి కాకపట్టింది. ఇరిటేట్ చేయకపో, నాకు కోపం తెప్పియకు, నీ ముఖం చూస్తేనే నాకు ఇరిటేషన్ వస్తోందంటూ పునర్నవిపై రాహుల్ రివెంజ్ తీర్చుకున్నాడు. కానీ పునర్నవి మాత్రం వదలలేదు, కాసేపు ఆట పట్టించింది. ఆ తర్వాత నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. హౌస్ లోని కంటెస్టెంట్లకు ఈ వారం ఫైనల్ మెడాలియన్ టాస్క్ ను బిగ్ బాస్ ఇచ్చారు. అదేంటంటే రిక్షాలో వీర విహారం. ఈ టాస్క్ లో వితిక బాబా భాస్కర్ పాల్గొనాలని బిగ్ బాస్ సూచించారు. టాస్క్ లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఒక రిక్షాను ఏర్పాటు చేశారు. ఈ రిక్షాలో బాబా భాస్కర్ వితిక వీలైనంత తక్కువ ఈ రిక్షాలో బాబా భాస్కర్ వితిక వీలైనంత ఎక్కువ సమయం కూర్చోవాలి. వీళ్ళిద్దరిలో ఎవరైతే ముందుగా రిక్షా దిగిపోతారో వారు ఓడిపోయినట్టు. మిగిలిన ఇంటి సభ్యులు తమకు నచ్చిన పోటీదారుని సపోర్ట్ చేయొచ్చు, నచ్చని పోటీదారుని డిస్టర్బ్ చేయొచ్చు. అయితే పోటీదారులకు రిక్షా నుంచి తోయటం లాగడం చేయకూడదు. ఇంకో విషయం ఏంటంటే బిగ్ బాస్ సమయానుసారం కొన్ని వస్తువులను పోటీదారులకు పంపిస్తూ ఉంటారు. వాటిని వారిద్దరూ ఏదో విధంగా ఉపయోగించాలి. ఈ టాస్క్ కి పునర్నవి సంచాలకులుగా వ్యవహరించాలని బిగ్ బాస్ ఆదేశించారు. బిగ్ బాస్ పంపే వస్తువులను పునర్నవి మాత్రమే పోటీదారులకు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. బజర్ మోగగానే రిక్షా ఎక్కిన బాబా భాస్కర్ వితికాలు మొదట్లో కూల్ గా కనిపించారు. తర్వాత ఇద్దరికి ఆ టాస్క్ ఇబ్బందిగా మారింది. ఎప్పుడైపోతుందా అని ఎదురు చూసుకుంటూ కూర్చున్నారు. టాస్క్ జరుగుతుండగా పోటీదారులకి స్వెటర్స్ పంపించారు బిగ్ బాస్. ఒక్కొక్కరికి 3 చొప్పున పంపగా వాటిని తర్వాతి ఆదేశం వచ్చే వరకు వేసుకుని ఉండాలని అన్నారు. ఇక ఆ తర్వాత ఒక్కొక్క పోటీదారు 10 మిరపకాయల చొప్పున తినాలి అని సూచించారు. బాబా వితిక ఇద్దరు కష్టంగా మిరపకాయల్ని తినేశారు. ఆ తర్వాత ఫుల్ బాటిల్ అపీఫిజ్ తాగారు. ఇంతలో ఇద్దరికి టాయిలెట్ వస్తుండడంతో ఏం చేయాలని ఆలోచించారు. బాబా భాస్కర్ దుప్పట్లు అడ్డు పెట్టుకుని పనికానిచ్చే ప్రయత్నం చేశాడు. ఇది నచ్చని వితిక ఆయన్ని రిక్షా నుండి కిందకి తోసేసింది. బాబా భాస్కర్ కాలు కింద పెట్టిన కారణంగా వితికాని విజేతగా ప్రకటిస్తూ మెడాలియన్ అందుకునే సమయం ఆసన్నమైందని తెలిపారు బిగ్ బాస్. ఈరోజు శనివారం కావడంతో అతిగా ప్రవర్తించిన హౌస్ మేట్స్ కి చురుకలు కొన్ని ఫన్నీ టాస్కులు ఉండనున్నాయి.